హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు నజీర్. ఈరోజైతే మనం చూస్తున్నామండి పెనమలూరులో ఉన్న 200 గజాల ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నాం. కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ఇండిపెండెంట్ హౌస్ అండి. మీరు చూడొచ్చు మెయిన్ రోడ్ అయిన పెనమలూరు దగ్గర అయితే ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి రావడం అయితే జరిగింది. 200 గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి. కింద వచ్చేసరికి 2 షట్టర్స్, ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. పైన వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్, హాల్, కిచెన్. మరి సెకండ్ ఫ్లోర్ కూడా డబుల్ బెడ్రూమ్, హాల్, కిచెన్. పైన వచ్చేసరికి పెంట్ హౌస్ అయితే ఉంటాయి. టోటల్గా 200 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి. మీరు చూసుకున్నట్లయితే ఎంట్రన్స్ అవగానే హాల్, ఎల్ షేప్ హాల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇటువైపు వచ్చి కిచెన్ రూమ్ అయితే ఇచ్చారు. మీకు తూర్పు పడమర ఎంట్రన్స్లు అయితే ఉన్నాయండి. మనం పడమర ఫేస్ నుంచి ఎంట్రన్స్ అయ్యాము. తూర్పు గుమ్మాలు అయితే ఉన్నాయి ఇంట్లోకి వచ్చేటప్పుడు. ఎంట్రన్స్కి వచ్చేసరికి కింద మనకు ఉత్తరం గుమ్మం ఇల్లు అయితే ఉందన్నమాట. సో ఇది తూర్పు గుమ్మం నుంచి మన ఎంట్రన్స్ రాగానే స్టార్టింగ్లో మనకి కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. దాని పక్కన వచ్చేసరికి వాష్ ఏరియా అయితే ఇచ్చారు. వితౌట్ కబోర్డ్స్ ఉంటాయండి. మనకి చూసినట్లయితే మొత్తం కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అయినా పెనమలూరు ఏరియాలో అయితే రావడం అయితే జరిగింది. డబుల్ బెడ్రూమ్ అండి, హాల్, కిచెన్ ఉంటుందన్నమాట. డబుల్ బెడ్రూము, హాల్, కిచెన్. 200 గజాలు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. పర్ మంత్ రెంట్లు వచ్చేసరికి 45,000 రూపాయలు రెంట్లు అయితే వస్తున్నాయండి. ఎవరైతే రెంటల్ పర్పస్ ఇండిపెండెంట్ హౌస్ 200 గజాల్లో చూస్తున్నారో అలాంటి వాళ్ళకి ఈ ఇండిపెండెంట్ హౌస్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్తాను. ఈ ఇండిపెండెంట్ హౌస్ యొక్క పూర్తి వివరాలు కనుక మీకు కావాలి అనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి SBL 403 అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే మీకు ఇండిపెండెంట్ హౌస్ని అయితే విజిటింగ్ అయితే చేపిస్తారు. మరి వివరాలు కూడా అందజేస్తారండి. బ్యాంక్ లోన్ సదుపాయం అయితే ఉందండి. బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. 90% బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి. 50,00,000 రూపాయలు అయితే చెప్తున్నారు. నెగోషియబుల్ అయితే ఉందండి. కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు. G+2 అండ్ పెంట్ హౌస్ అండ్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌస్ అండి. కింద వచ్చేసరికి మనకి 2 షట్టర్లు మనకి కింద అయితే ఉన్నాయి. పైన వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్స్ అయితే 2 ఉన్నాయండి. ఫస్ట్ ఫ్లోర్లో ఒకటి, సెకండ్ ఫ్లోర్లో ఒకటి. పైన పెంట్ హౌస్లో మనకి సింగిల్ బెడ్రూమ్ అయితే ఉందన్నమాట. హాలు, సింగిల్ బెడ్రూము, కిచెన్ ఏరియా అయితే ఉంటాయి. కింద 2 షట్టర్లు. మళ్ళీ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే ఉంది. టోటల్గా మనకు వచ్చేసరికి 45,000 రూపాయలు రెంట్లు అయితే పర్ మంత్ అయితే వస్తున్నాయండి. పెనమలూరు ఏరియాలో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి రావడం అయితే జరిగింది. మెయిన్ రోడ్డు పెనమలూరు ఏరియాలో అయితే ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి రావడం అయితే జరిగింది. మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్న హౌస్ అయితే చూస్తున్నాము. లోపల వైపు అయితే చూస్తున్నాము. ఇది బయట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ SB అసోసియేట్ నజీర్.